సుత శ్రీరామదూత శ్రీ మహాగణపతే శ్రీ సరస్వతీ నమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ దత్తాత్రేయ నమ నమో హనుమతే నమ అగ్ని అగ్నిజ్వాలతో మండుతూ ఉంటుందని తెలిసి రాముడితో సహా అందరూ కూడా నిశ్చేష్టులైపోయారు ఆ మాటలు వింటూనే హనుమంతుడు మాత్రం హుంకరించాడు ఏయ్ ఏం చేస్తున్నాను అనంటూ తన తనతో కనుక్కసారి గిరిగిరా తిప్పేశాడు దానివల్ల పుట్టినటువంటి గాలితో శతకంఠుడి అగ్ని ప్రాకార జ్వాలలు చల్లా చెదురు చేసిపోయాయి ఆ ప్రాకార జ్వాలలన్నీ కూడా ఎక్కడికక్కడ చెదురు 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 అయిపోయాట అవన్నీ జల సముద్రంలో పడేదాకా తరిమాడు ఆ జ్వాలన్నంతా కూడా అగ్ని ఆ అగ్ని దేవత ఎవరు కాదు కదా నీకు తెలుసు కదా సీతమ్మ తల్లి సంబంధం అని చెప్పేసి ఉన్న తర్వాత చెప్తాను మీకు అది ఆ అద్భుత కార్యాన్ని చూసి దేవతలంతా ఆశ్చర్యపోయారు అంత పైపైన జరుగుతున్నది కథ ఆ అగ్నిని తరిమి కొట్టడంతో దాన్ని అదృశ్యం చూసి దేవతలంతా ఆశ్చర్యపోయారు ఈ అద్భుతమైన కార్యం చేశాడు హనుమంతుడు అప్పుడు శ్రీరాముడు హనుమంతుడి తోక యొక్క రోమాలను మె మెట్లుగా చేసుకొని సీతాదేవితో నర వానర రాక్షసేనులతో సహా నడిచి శతకంఠ దాకా ప్రయాణం సాగించాడు సైన్యాన్ని తీసుకొస్తున్నాడు అక్కడ వెళ్ళి భుజం మీద వెళ్ళి కూర్చోవాలి కదా కూర్చోవని చెప్పాడు కదా భుజం మీద వెళ్ళి కూర్చోవాలంటే ఇంకా అక్కడికి వెళ్ళాల అందుకని రోమాలతో లోపల అడవిలో ఏనుక అభ్యాసమే కదా అడవిలో నడిచింది మన రాముడికి మొత్తం భారత భూమి అంతా ఇంకా ఒకటే ఖండంగా ఉండింది అని చెప్తారు భూమి అంతా కూడా అన్ని చోట్ల తిరిగాడు అని అన్ని చోట్ల కూడా అన్ని సరోవరాలు చూశారు అన్ని తటాకాలు చూశాడు అన్ని జలపాతాలు చూశాడు అందుకే స్వామిజీ కూడా జలపాతాలకు వెళ్ళి ఆ ఆ యంత్రాన్ని చూడటాని కోసం వెళుతున్నారు అత్యంత సూక్ష్మమైన యంత్రం దాన్ని దర్శనం చేస్తే ప్రపంచ క్షేమానికోసం వెళుతున్నారు ఈ రాముడికి అంతా తిరిగి 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 అభ్యాసం కదా హనుమంతుడి యొక్క కూపంలో అడవిలో వెళ్ళినట్టుగా వెళుతున్నాడు కొన్ని వేల మందిని తీసుకువెళుతున్నాడు అక్కడ శతకంఠుడు తన అగ్ని ప్రాకారం చల్లారిపోవడాన్ని ఆశ్చర్యంగా చూసేంతలోనే శ్రీరామ సేనలు దగ్గరికి వచ్చేస్తున్నాయి అది చూస్తున్నాడు అక్కడి నుంచి చూస్తూ దగ్గరికి ఎవరి దీన్ని చల్లార్చారు కథ ఏంటి ఇట్లయిపోయింది అనే లోపలే సైన్యమంతా వచ్చి పడింది అసలు భుజం మీద స్వామి కూర్చున్నవాడు అక్కడి నుంచే నడుచుకొని వెళ్ళాడో ఆ చేతి మీద అంటే ఎట్లా ఉండొచ్చండి హనుమంతుడి యొక్క శరీరం దాంతో శతకంఠుడు మండిపడి తన శరణలన్నిటినీ కూడా సిద్ధం చేసుకొని ఎదురుదాడికి ఉపక్రమించాడు నిద్రపోయేవాడు లేచాడు శ్రీరామ సోదరులు శతకంఠ లంక శివారులోకి అడుగు పెట్టేసరికెల్లా లంకా శివారిలోకి దగ్గరికి వచ్చే లోపలకంతా మిన్ను విరిగి మీద పడ్డట్లుగా ఎదురుదాడి మొదలైపోయింది వాళ్ళందరికి కూడా ఏమైందో తెలియదు ఎదురుదాడి వచ్చేసింది అయితే శ్రీరాముడు ఈ దాడికి సిద్ధంగానే ఉన్నాడు ఎక్కడి నుంచి వచ్చారు ఆ సైన్యము ఆ రాక్షస సైన్యం వచ్చి పడింది ప్రయత్నంతో ఉన్నాడు రాముడు కాబట్టి ఆ పరాక్రమంతో ఆ దాడిని ఎదుర్కొన్నాడు వచ్చేటువంటి తన యొక్క పరాక్రమం మొదటినే సిద్ధంగా ఉన్నాడు కదా జై గురుదత్త తర్వాత చూస్తాం యుద్ధం మరణం ఎట్లా ఉందో